ఇంగ్లాండ్తో గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న నాలుగో టెస్ట్ కి భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతుండగా గత వారం ఇక్కడే జరిగిన మూడో టెస్టు మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే ఆ మ్యాచ్ లో పిచ్చి స్పిన్ కి అతిగా అనుకూలించగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే దాంతో నాలుగో టెస్ట్ కి బ్యాటింగ్ పిచ్ ని తయారు చేస్తారని అంతా ఊహించారు కానీ మళ్లీ స్పిన్ పిచ్చినే క్యూరేటర్లు సిద్ధం చేస్తుండగా ఈసారి ముగ్గురు స్పిన్నర్లతో భారత జట్టు బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి వ్యక్తిగత కారణాలతో నాలుగో టెస్ట్ కి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే దూరం కాగా అతని స్థానంలో ఉమేష్ యాదవ్ లేదా మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సిరాజ్ కంటే అనుభవం పరంగా ఉమేష్ యాదవ్ బెటర్ అని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది అలానే మూడో టెస్ట్ కేవలం నాలుగు బంతులు మాత్రమే బౌలింగ్ చేసి పెద్దగా బ్యాటింగ్ చేయని స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పై వేటు వేసి చేతి వాట మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ని తుది జట్టులోకి భారత్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది చేతి వాటా స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఆడేందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే మూడో టెస్టులో అక్షర్ పటేల్ ఏకంగా పదకొండు వికెట్లు పడగొట్టగా అశ్విన్ ఏడు వికెట్లు పడగొట్టాడు